హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం వ్లాగ్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి ఫుల్ బిజీ అనమాట అంటే చాలా బ్లౌజెస్ ఉంటాయి ఒక త్రీ బ్లౌజెస్ అందుకనేసి తొందరగా పని కంప్లీట్ చేసేసుకొని బ్లౌజులు కుట్టినకైతే స్టార్ట్ చేశాను తొందరగా పని అంటే మిషన్లో బట్టలు వేయలేదు ఉంటే తొందరగా కడిగేసి స్టవ్ ఎందుకంటే మనకి కిచెన్లో ఎక్కడెక్కడ పెట్టి కూర్చోలేము అందుకనేసి కిచెన్ దగ్గర అయితే మొత్తం నీట్గా చేసుకొని అయితే ఇక్కడ కుట్ కుట్టడం స్టార్ట్ చేద్దాం అనేసి మిషన్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట తర్వాత మీకు అడగడం మర్చిపోయాను కదా ప్లీజ్ అండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ ఇస్తే మీలాగే ఇంకొందరు నా వీడియోస్ చూడగలుగుతారు అనమాట అందుకనేసి వీడియో వచ్చేసి నిన్నది అన్న నిన్నది అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ చూసారు కదా మస్టర్డ్ ఎల్లో అంటే గంధం కలర్ బ్లౌజు మీకు వీడియోలో కొంచెం క్లారిటీగా లేదు కదా గంధం కలర్ అనమాట దీన్ని కూడా సేమ్ నేను ఫస్ట్ రోజు మున్ ఎప్పుడైనా సరే నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి అంటే లైనింగ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ముందు రోజు అన్నీ ఒక రెండు ఉంటే రెండు మూడు ఉంటే మూడు అన్నీ పెవిక్ అంటే ఉంటుంది కదా మనము కుందన్ గమ్ము ఆ గమ్ పెట్టేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకొని ఏ పాటు కాపాటు అన్నీ ఒక బ్లౌజ్లో పెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ రోజు నాకు ఇల్లు ఇబ్బంది ఉండదు అనమాట ఇట్లా మిషన్ ఎక్కానంటే టకాటక్ అంటే ఒక నాలుగు నేను లెవెన్కి కి అలా స్టార్ట్ చేశాను అనుకోండి ఫోర్ వరకు ఒక త్రీ ఫోర్ అనే కుట్టిస్తాను అలా అలా పని అనమాట రెండు ఉన్నాయి అనుకోండి రెండు కూడా అంతే ముందు రోజు జాయింటింగ్ చేసేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకుంటాను మళ్ళీ కుట్టేటప్పుడు మళ్ళీ కొంచెం ఐరన్ చేసేసుకొని స్టిచ్ చేస్తాను ఐరన్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎక్కడ ముడత రాదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది అందుకనేసి ఎప్పుడైనా సరే బ్లౌజ్ చే కుట్టేటప్పుడు మంచిగా నీట్గా ఐరన్ అనేది కంపల్సరీగా ఉండాలి కానీ ఇలా ముందే గమ్పెట్టు కుందని పెట్టుకొని మంచిగా నీట్గా చేసి ఫినిషింగ్ ఉందనుకోండి మనకి లైనింగ్ బ్లౌజ్ కుట్టామన్న ఫీలింగే ఉంటుంది అనమాట టకాటకు మనం ఎలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టగలుగుతామో అట్లా కుట్టేస్తామన్నమాట అంత ఈజీగా ఉంటుంది ఈ ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ కూడా అండి మనకు ఎక్కడ ముడత రాదు కాబట్టి ఫినిషింగ్ ఎక్కడ నీట్గా అంటే చాలా చాలా నీట్గా వస్తుంది అసలు లైనింగ్ బ్లౌజ్ అంటే కొంచెం ముడతలా కానీ అలా ఉంటుంది కదా ఇక్కడ జారిపోవడం అక్కడ జారిపోవడం అసలు ఈ సమస్య ఉండదు అనమాట అంత అంత నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ స్టిచ్ చేయడం తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చూసారు కదా ముందు రోజే అన్ని చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ఒక రెండు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి ఒక ప్లేన్ బ్లౌజ్ అనమాట ప్లేన్ బ్లౌజ్కి మనకు టైం ఏం పట్టదు ఎక్కువ తొందరగా అయిపోతుంది కొంచెం లైనింగ్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అవి ముందు రోజు మనం అలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను ఎంత సేఫ్ కాదనమాట బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ కానీ ఏంటంటే హెమ్మింగ్కి కొంచెం లేట్ అనమాట నాకు హెమ్మింగ్ దగ్గరే కొంచెం ఇబ్బంది బయట వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ చాలా మంది ఏంటండి బ్లౌజు చాలా మంది ఈ సెట్ అవ్వకపోయినా పర్లేదు కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అంటారు కొందరైతే కాజాల దగ్గర నుంచి పడితే ఉక్సూల దగ్గర నుంచి హెమ్మింగ్ కూడా చూస్తారనమాట అలాంటి కస్టమర్స్ నేను చాలా మందిని చూసాను అలా కూడా ఉంటారనమాట ఎందుకంటే మనం బయట చేయడానికి ఇస్తాం కానీ మనం అన్ని వాళ్ళ దగ్గరుండి చేయించలేం కదా మనం ఏంటంటే అన్ని దగ్గరుండి చేయించలేము వాళ్ళకి ఇలా చేయమని ఇచ్చేస్తాం అంతే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు కానీ కస్టమర్స్ ఏంటంటే ఇది నీట్గా రాలేదు అది నీట్గా రాలేదు మీరు ఇలా చేస్తారా అనేసి చాలా కంప్లైంట్స్ కూడా అనమాట అలా అనేసి నేను ఎక్కువ ఉంటే బయటకు ఇస్తాను ఎక్కువ బ్లౌజెస్ ఉంటే బయటకు ఇచ్చేస్తా లేదు ఒక టూ ఉన్నాయి నా వరకు నేను అనుకుంటే నేనే ఒక టైం తీసుకొని చేసి ఇచ్చేస్తాను అలా అనమాట ఎందుకంటే నేను ఇంట్లో మిషన్ వర్కే కాదండి ఇంట్లో అంటే మనకి ఇంట్లో ఏంటంటే డైలీ వర్క్ ఉండదు కదా డైలీ అంటే మనం డైలీ బ్లౌజెస్ కానీ సారీస్ ఉండే కాబట్టి నేను ఏం చేస్తానంటే షాప్స్ కూడా నుంచి తీసుకొచ్చుకుంటాను అనమాట శారీస్ కానీ బ్లౌజెస్ తెచ్చుకోనండి బ్లౌజెస్ అయితే ఇవ్వరు శారీస్ మాత్రం ఇస్తారనమాట పీకో ఫాల్స్ కి ఆ శారీస్ అయితే తెచ్చుకుంటాను అందులో మనకు హాఫ్ రేట్ లాగా ఇస్తారనమాట వాళ్ళు హండ్రెడ్ తీసుకుంటే మనకు అందులో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఇస్తారు అదే మనకి ఇంటికి సొంతగా అనుకోండి హండ్రెడ్ రూపీస్ వస్తాయండి అంటే మన ఏరియాని బట్టి అనమాట ఇప్పుడు మేము మా దగ్గర ఉన్న ఏరియాకు పాల్ పీకోకి హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మీ ఏరియా ఎలా ఉందో అలా అనమాట మా ఏరియా ఎక్కడ అంటే హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట అట్లా మనకి ఇంటికి ఒక నాలుగు చీరలు ఐదు చీరలు వచ్చినా రోజుకు ఒక ఐదు వందలు అండి చాలు కదా అంతకంటే మనం ఎక్కువ లాభం అయితే చేసుకోలేం కదా కానీ పీకో చాలా ఈజీ రోజుకో నాలుగు కుట్టుకున్నా మన వరకు మనకి ఇంట్లో ఖర్చు వెళ్ళి తీసుకోవచ్చు మన ఖర్చు మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ నేను ఏం చేశానంటే ఫ్రంట్ పార్ట్కు అంత కుట్టేశాను ఉక్సులు కాజలు మాత్రం కుడుతున్నాను అనమాట ఉక్సులు కాజల పట్టి ఉంటుంది కదా ఒకటి అయితే కుట్టిస్తున్నాను బ్యాక్ పార్ట్ అంతా కుట్టేశాను కదా ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంది ఉక్సుల కాజే పట్లైతే కుట్టిస్తున్నాను ఇలా చేసుకుంటా అండి చాలా ఈజీ ప్రాసెస్ ఎన్ని బ్లౌజులైనా కుట్టగలుగుతామన్నమాట అందుకనేసా నేను ఇక్కడైతే బ్లౌజులైతే స్టిచ్ చేసేస్తున్నాను ఇంట్లో పనులంట అండి నిన్నైతే కర్రీ అయితే పొద్దున ఏం చెయ్యాలి అనేసి అంటే ఇంట్లో కూరగాయలు కూడా ఎక్కువ ఏం లేకుండా అందుకని వేసి కర్రీ టమాటాకరీ అనమాట అంటే నాకు మిషన్ వర్క్ ఉందనుకోండి అనుకోండి పొద్దున హడావిడి లేకుండా తొందరగా అయ్యేవి చేసుకుంటాను అంటే హెవీగా మనం పని అయితే కిచెన్లో అనమాట అలా నాకు ఏం లేవనుకుంటేనే టిఫిన్స్ కానీ ఏమన్నా మళ్ళీ అంటే ఏదన్నా ఎక్కువగా వండడం కానీ చేస్తాను అలా నాకు మిషన్ వర్క్ లేకపోతే అదే నాకు మిషన్ వర్క్ ఉంది అనుకోండి కంపల్సరీగా తొందర తొందరగా పని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఒకవేళ అలానే ఉన్నా సరే వదిలేసైనా సరే మిషన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను ఎందుకంటే కస్టమర్స్ దగ్గర మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకంటే లేదు కాలేదు అనుకోండి చాలా ఇబ్బంది పడతాం అనమాట అందుకనేసి అలా చే చేసేస్తాను అనమాట ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ అయితే అయిపోయింది మీకు ఫుల్గా అయితే చూపించలేదు లైన్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ప్లేన్ బ్లౌజ్ కూడా సగం అయిపోయింది ఇక్కడైతే ప్లేన్ బ్లౌజ్ అయితే ఈజీ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి ప్లేట్ బ్లౌజ్కి అయితే ఇది చాలా గ్రీన్ బ్లౌజ్ అనమాట దీనికి లైనింగ్ వేసుకుంటే వాళ్ళు బాగా వచ్చేది కానీ వాళ్ళు వితౌట్ లైనింగ్ అన్నారు కొంచెం క్లాత్ అయితే కాటన్ పర్లేదు బాగానే ఉంది కానీ కొంచెం సాగుతుంది అనమాట ఈ క్లాత్ ఇక్కడైతే నేను హ్యాండ్స్ వరకు వచ్చానండి చూసారు కదా హ్యాండ్స్ అయితే వేసేస్తున్నాను ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఈజీ అయిపోతుంది బ్లౌజ్ అనేది మధ్యాహ్నం అంతా సైలెంట్గా ఉంటుంది నాకు ఏదో సప్పటి కోసం అనేసి కొంచెం టీవీ పెట్టుకొని కూర్చుంటాను న్యూస్ అయితే వస్తున్నాయి కదా మా వారు తినేసి వెళ్ళిపోయిన తర్వాత న్యూస్ ఛానల్ చూస్తూ ఉన్నాడు నేను అలానే పెట్టేసి చేశానన్నమాట ఇక నాకు టీవీ ఫోన్ పట్టుకున్నాం అనుకోండి ఇక మనము అక్కడే అనమాట అందుకని అక్కడ ఇంట్రెస్ట్ పెట్టొద్దు అందుకనేస్తే నేను అక్కడ చూడలేదు ఇక వేరేమైనా సీరియల్స్ కానీ ఏమైనా పెట్టాను అనుకో అటే వెళ్ళిపోతుంది కన్ను అంటే అబ్బా బాగుంది కదా ఇంకొంచెం చూద్దాం ఇంకొంచెం చూద్దాం ఇంకొంచెం చూద్దామనే సరికంటే ఇక్కడ టైం అయిపోతుంది ఎందుకంటే నేను మళ్ళీ ఫోర్ థర్టీ వరకు అలా ఇవి ఫినిషింగ్ ఏంది స్టిచ్చింగ్ చేసేయాలి మెయిన్ హెమ్మింగ్ కూడా చేసేయాలి అందుకనేసి తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ చేసేసి పక్కన పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట రోజున మా పిల్లలతోని నేను ఒక కాలేజీ అమ్మాయిలాగా ఒక బ్యాగ్ వేసుకోవాలి మా పాపనేమో మా బాబు వేసుకుంటుంది మా వాడేమో రెండు జేబులో పెట్టుకొని వాడు నడుస్తూ ఉంటాడు అనమాట నడవడమే ఒక పెద్ద టాస్క్ అనమాట ఒక దగ్గర నడవడు వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి అటు పరిగె తిట్టి పరిగెడతాడు వాడినే చూసుకుంటూ మేము రావాలి అలా ఉంటుంది పిల్లలతో ఇక్కడైతే జోకులు వేసుకుంటూ కొంచెం పిల్లలతో మాట్లాడుకుంటూ అయితే వస్తాము రోజు ఇలా ఉంటుంది చూస్తారు కదా మా వాడు నడవడం కూడా సరిగ్గా నడవడనమాట అన్ని కోతి వేషాలు ఇస్తాడు తర్వాత అయితే వాళ్ళతో నడుచుకుంటూ ఇంటికైతే వచ్చాను అయితే ఇంటికి కిందికి వచ్చేటప్పుడు కిందికి నాన్న దగ్గర వాటర్ మిలన్ తీసుకొచ్చారనమాట ఇక్కడ మీకు ఒక జోక్ చూపిస్తానండి మా వాడు వాటర్ మిలన్ వాటర్ మిలన్ మురిచాడు కానీ అది కట్ తెలిసింది అది అంత మొత్తం తెల్లగా ఉందనమాట నేను కూడా ఇంత బాగుందో కొంచెం ఎండల నుంచి వచ్చాం కదా తిందామని కట్ చేసాము ఆ లోపల చూసిన తర్వాత తెలిసింది మొత్తం వైట్ అనమాట అది వాటర్ మిలన్ లేదు మనము ఏంటిది దోసకాయ ఉంటుంది చూడండి సేమ్ అదే టైం అన్నమాట మా వాడైతే నేను వీడియో తీయమన్నంత సేమ్ అనమాట కట్ చేయి కట్ చేయి తినేద్దాం తినేద్దాం అనేసి ఇప్పుడు ఎలాగో సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా తీసుకొచ్చారు నాన్న ఏంటంటే చిన్న తీసుకున్నాము తింటే టేస్ట్ సేమ్ నాకు అలానే అనిపించింది పాపం అనేసి పిల్లలు అక్కడ పెట్టేశాను తర్వాత హెమ్మింగ్ కూడా చేయలేదన్నమాట నేను బ్లౌజులు తర్వాత ఇక్కడ చూసారు కదా హెమ్మింగ్లు అయితే చెయ్యాలి బ్లౌజులు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ తెమ్మని అది పక్కన పెట్టేస్తాము ఈ గ్రీన్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కానీ కస్టమర్ ఏదో ఇలా క్లాత్ చాలా మిగిలిందనమాట నాకు మీటర్ ఉంది కానీ తనకు ఎయిటీ అయితే సరిపోయేది తర్వాత వచ్చేసి చూసారు కదా ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చే లంచ్ బాక్సెస్ వాళ్ళకి పొద్దున్న ఫ్రూట్స్ పెట్టించిన బాక్సెస్ అన్నమాట ఇవన్నీ తర్వాత పొద్దున కడిగినవి మళ్ళీ ఇప్పుడైతే నేను టీ అయితే పెట్టేసుకోవాలని టీ అనేసి ఇక్కడ పాల దగ్గరికి అయితే వచ్చాను అయితే షుగర్ లేదనమాట పాపకైతే పంపించాను ఎలాగో వాళ్ళకి స్నాక్స్ కూడా కావాలి కదా బిస్కెట్స్ ఏవో తెచ్చుకుంటానంటే వాళ్ళకైతే పంపించి ఇక్కడైతే పాలైతే ఫస్ట్ చేద్దాం అనేసి స్టవ్ దగ్గరికి అయితే వచ్చాను తర్వాత వచ్చేసి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే సెట్ చేయాలి పొద్దున తొందర అనమాట అన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తాను టైం సరిపోక తర్వాత వచ్చేసి అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి టీ అయితే పెట్టేసుకోవాలి కొంచెం పాలు వేడైతే పెట్టుకుందాం అనేసి పాలు వేడేంతలోపు అవన్నీ ఎక్కడెక్కడ నీట్గా అయితే సద్రేసి పెట్టేస్తాను తర్వాత వచ్చేసి టీ అయితే వేడైంది టీ పెట్టుకుందాం అనే టైంకే షుగర్ లేదని గుర్తుకొచ్చింది అనమాట మళ్ళీ మా పాపను పంపించాను తర్వాత వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చుకున్నారు ఎలాగో అది వాట్రింక్లో మొత్తం పాడైపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసి నాకు ఒక కేజీ షుగరు మళ్ళీ పాపకి ఏదో తీసుకుంది అది కేక్ అనమాట అది కేకు నాకు కూడా కొంచెం ఆకలిగా ఉంది అంటే తను పార్లర్ తీసుకొచ్చింది తర్వాత పాపం మా నాన్న అది బాగలేదు తాత అనేసరికి అంటే ఇంకొకటి ఇచ్చాడు పాపం ఇక వాళ్ళు కట్ చేయలేదు అనమాట ఇక అది ఎందుకో స్నాక్స్ తీసుకొచ్చుకున్నారు కదా ఇక అదే నాకు సరిపోతుంది వద్దనేసి పక్కన పెట్టేశారు సరే అనేసి నేను కూడా టీ దాగి పక్కన పెట్టేసిన తర్వాత అర్జెంట్గా ఒక నాలుగు డ్రెస్సులు ఆర్డర్ చేసిన వచ్చాయన్నమాట అవి అయితే చేసేద్దామనేసి కూర్చున్నాను ఎందుకంటే నాకు మార్నింగు టెన్కి అలా అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది అప్పటికే నేను రెండు బ్లౌజులు హెమ్మింగ్ చేయడము పిల్లలకు నేను టీ తాగేసి పిల్లలు స్నాక్స్ తిన్నారు కదా ఇక వాళ్ళు చదువుకుంటా అనేసి నేనైతే రెండు బ్లౌజులు హెమ్మింగ్ చేసేసాను టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా ఎయిట్ అవుతు ఎయిట్ అలా అవుతుందనమాట నేనైతే కుక్కర్లో రైస్ పెట్టేసి ఇక్కడైతే డ్రెస్ కయితే ఆర్డరేషన్ చేస్తున్నాను అంటే సైడ్ కుట్లు అనమాట సైడ్ కి వేసి పక్కన పెట్టేసాను అనుకోండి రేపు మార్నింగ్ వచ్చే వాళ్ళు తీసుకెళ్తారనేసి ఇక్కడైతే సైడ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇవాళ మొత్తం అండి నిన్న మొత్తం నాకు స్టిచ్చింగ్తోనే తోనే సరిపోయింది అనమాట స్టిచ్చింగ్ చేసి మళ్ళీ పిల్లని తీసుకురావడం ఈ పనితోనే సరిపోయింది మళ్ళీ తర్వాత మొబైల్లో మనం ఎడిటింగ్ చేసుకోవడము ఇలా అనమాట నిన్న నాకు అంత పని చాలా అంటే గజిబిజిగా అయిపోయింది అంటే ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవాలి ఆ బ్లౌజులు కావాలి తొందర తొందరగా అయితయా కావా అయితయ్యా కావా అనేసి తొందర తొందరగా కానీ కట్టి టైంకి అయిపోయినాయండి కస్టమర్ మనకి ఏం చేస్తారంటే తొందర పెట్టేస్తారు ఈ టైంకి వస్తాం మాకు కావాలి అని కానీ మనం ఎంత తొందరగా కుడతామో ఆ టైంకి వాళ్ళు రారు అదొక్క మైనస్ పాయింట్ ఎందుకో అంత కష్టపడి కుట్టి పెట్టినా మళ్ళీ ఏంటంటే ఫోన్ చేసి వాళ్ళు ఏ మార్నింగ్ వస్తాం వినోదా నాకు ఇప్పుడు డ్యూటీ నుంచి టైం టైం అయింది ఇంకా రాలేదు టైం అంటే డ్యూటీలు ఇంకా నాకు లేట్ అవుతుంది నేను మార్నింగ్ వచ్చి తీసుకుంటాను అని చెప్పారు అమ్మా నాకు తొందర పెట్టేసావు కదా తల్లి అనుకున్నాను ఎందుకంటే నేను లేట్ అయినా హెబ్బింగ్ చేసుకునేదానికి కదా అనేసి తర్వాత వచ్చేసి పిల్లలకు పులిహోర కావాలన్నారు పొద్దున ఎగ్గు చేశాను కదా పులిహోర కావాలన్నారనేసి కొంచెం చింతపండు నానబెట్టి తర్వాత అయితే మిషన్లో బట్టలు వేద్దామని వచ్చాను టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుంది కదా మేము తిని పడుకునేసరికి మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి ఆరేసి పడుకోవచ్చు అనేసి మిషన్లో బట్టలు వేద్దామని వచ్చాను మార్నింగ్ కూడా అసలు మిషన్లో బట్టలు కూడా వేయలేదండి అలానే ఉన్నాయి తర్వాత వచ్చేసి పాప మిడ్డి ఉందన్నమాట ఉందనమాట తన స్కూల్ది ఇవన్నీ వేసేసి తర్వాత పిల్లలకి అన్నం తాలి పెట్టేస్తే అనేసి ఇక్కడ అయితే తన జేబులో ఏమున్నాయా అని చెక్ చేస్తాను నిజంగా అండి ఎందుకంటే ఎల్లైజర్స్ కానివ్వండి చిన్న చిన్న పెన్సిల్స్ ఏమన్నా ఉంటే అందులోనే పెట్టేస్తారు నేను చాలాసార్లు మిషన్లో పడ్డాయి అనమాట అందుకనేసి కంపల్సరీ చెక్ చేస్తాను వాళ్ళవి చెక్ చేసిన తర్వాత వేస్తాను నేను ఎప్పుడు మిషన్లో లిక్విడ్ చాలా తక్కువండి లిక్విడ్ అయితే అస్సలు వాడను నేను స్టార్టింగ్లో వాడేదాన్ని కానీ తర్వాత తర్వాత ఎందుకో నాకు సరిపే బాగా అనిపించింది అనమాట అందుకే సరిపే వాడతాను నేను ఎందుకంటే సర్ఫ్ ఎక్సెల్ ఎక్కువ వాడతాను సర్ఫ్ ఎక్సెల్ వాడడం వల్ల కొంచెం స్మెల్ అయితే మంచిగానే వస్తుంది అందుకనేసి సర్ఫ్ ఎక్సెల్ వాడతాను అదైతే కొంచెం బట్టలు మంచి స్మెల్ కూడా వస్తాయి అనమాట అదైతే వన్ అవర్ టైం పడుతుంది కాబట్టి మేము తిని ఇవన్నీ కడిగేసరికంటే బట్టలు కూడా అయిపోతాయి తర్వాత వచ్చేసి ఇక్కడ పులిహోరకైతే తాళు అయితే పెట్టేస్తాను అన్నం కూడా చల్లారిందనమాట వేడన్నము కొంచెం బేసన్లో వేసి అన్నం చల్లారింది తర్వాత వచ్చేసి ఇక్కడ పులుసు కొంచెం పెట్టాననమాట బాగుంటుంది అనేసి నిమ్మకాయ లేదు ఉట్టి ప్లేన్ అయితే బాగుంటుంది అనేసి కొంచెం నిమ్మకాయ కొంచెం క్యారెట్ వేసాను కలర్ కోసం అనేసి చూసారు కదా క్యారెట్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అందుకనేసి క్యారెట్ తురిమి వేసాను పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పసుపు ఆవాలు జీలకర్ర ఇంతే అనమాట తర్వాత కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేయలేదు తగినంత ఉప్పు వేసేసి ఇప్పుడైతే అన్నంలో కలిపేస్తాను ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది పిల్లలకి క్యారెట్ రైస్ కూడా బాగుంటుంది అండి ఇది నేను ఏంటంటే క్యారెట్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట తర్వాత ఉప్పు ఉప్పు వేసిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసాను అది కొంచెం ఉడికిన తర్వాత అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూసారు కదా అన్నం కూడా చల్లారిపోయింది వేడివేడిగా అన్నంలో వేస్తే కొంచెం అన్నం ముద్దగడుతుంది కాబట్టి కొంచెం అన్నం చల్లారిన తర్వాత కలిపాను పొడి పొడిగా అవుతుంది బాగుంటుంది అనేసి ఇది మనకు పొద్దు పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి పొద్దున పిల్లలకి ఇప్పుడు చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే పిల్లలకు పెట్టేసి నేనైతే తినేసేయాలన్నమాట టైం వచ్చేసి నైన్ ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది ఈ వీడియో ఇంతవరకు అయితే షూట్ చేస్తానండి మీకు ఇక్కడ నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటానండి నేను పిల్లలకైతే ప్లేట్లలో వేసి ఇచ్చేసి స్పూన్ వేసి ఇచ్చేస్తాను తినేస్తారు వాళ్ళు బాయ్ అండి